ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది వ్యవహారం. ఫస్ట్ మీ ఆప్షన్ రచనారెడ్డి అన్నారు. అవును, నన్ను అడిగితే అదే చెప్తాను, రచన అని చెప్తాను. ఇప్పటికే 40 అక్క ఇదైనది హౌస్ హౌసెస్ కాదయ్యా, ఇది సచివాలయాలని 40 సచివాలయాల పైన ఇంకా 53 ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సచివాలయం 3 రోజులు 4 రోజులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు లోపల పూర్తి చేయమన్నారు కాబట్టి 2 రోజులకు ఒకటి చేయాలి, రోజు నెలకు ఒక 10 అన్నా చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా పూర్తి చేస్తాడు కాబోలు అనుకుంటున్నా నేను. ఆయన ప్లాన్ చేసుకుంటాడు చేయండి. అక్కడ గొప్పగా చేస్తున్నాడు ఆయన, ఆయన ఉదయగిరికి రావాల్సిన అవసరం ఏంది ఆయన. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే నేను సూచిస్తాను తప్పనిసరిగా రచన అని. ఇప్పుడు చెప్పాను కదా ఆయన టీడీపీలో ఎవరు చేరుతుంటారు, చేస్తే మీ శేఖర్ రెడ్డి ఏమైనా చేరితే గీరితే, ఆయన చంద్రబాబు పిలిస్తే గెలిస్తే అయితే గీతే, అల్లంపాటి కరణీకం వస్తే గీస్తే అని ఆయన చేస్తే చేరుతాడేమో, నాకేం సంబంధం అది. అవును, అలాంటి కుటుంబంలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు అవును భిన్నంగా పోయి ఆయన సస్పెండ్ కూడా చేశారు. అవును చేశారు. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? అవును, ఆయన తప్పు చేశాడు కాబట్టి సస్పెండ్ చేశారు. దానికి ఏమి ఇంకా వేరే నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. ఇప్పుడు తప్పు చేసినారు, పార్టీ కన్స్టిట్యూషన్ తప్పారు, అందుకని పార్టీ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. లేదు అందుకని నేను ఏంది నాకు సీట్ ఇవ్వనని నా ముఖానే చెప్పాడు. ముఖాన్ని చెప్పక ఏం చేస్తారు? ట్రస్ట్ పెట్టిపోయిన వాళ్ళకి టికెట్లు ఎవరు ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ట్రస్ట్ పెట్టిపోయిన వాళ్ళకి ఇస్తారంటయా? ట్రస్ట్ పెట్టిపోయి ఆడు గబ్బు బట్టుంటే టికెట్లు ఎట్టు ఇస్తారు? మన కుటుంబంలోనే ఇచ్చేవాడు కదా ఆయన, నీ కూడా ఎమ్మెల్సీ ఏదో ఇచ్చేవాడు కదా, ఎందుకు ఈ పని చేసినావు దరిద్ర పని? చంద్రబాబు ఏం కిరీటాలు పెడతాడా నీకు, ఎందుకు చేసావు దరిద్ర పని? చెప్పాను, చిలక్క చెప్పినట్టు వాడు అంబటి ఉండే వాడికి, నేను వాటితో మాట్లాడక 3 సంవత్సరాలకు పైన. ప్రమాణాలు ఏం ప్రమాణాలు? దరిద్రులు అందరూ ప్రమాణాలు చేస్తున్నారు. ఆడసేడు కూడా ప్రమాణాలు చేస్తున్నాడు. గొప్ప రాజ్యంలో గొప్ప ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండిగా ఉన్న వ్యక్తి కూడా ప్రమాణానికి దిక్కు లేకుండా పోతా ఉంది. ప్రమాణం అంటే దానికి విలువలే. ప్రమాణం చెప్పేటప్పుడు ఇది మనస్సాక్షి అనేది ఉండదా? ఇవరికనే ప్రమాణాలు చేస్తే ఏం ఉపయోగం అయ్యా? అందరు ప్రమాణాలు చేస్తున్నాయన, మేము ప్రమాణం చేస్తున్నాలే ఉట్టలు అనేది వాళ్ళు ప్రమాణం చేసేది. ఇట్లాంటి ప్రమాణాలే ఎంతమందిని చూడడం వల్ల ప్రమాణాలు, రక్త మాంసాలు ఉన్నంత వరకు నేను ఈ పార్టీలోనే ఉంటానంటాడు, నా మెడ తెగిపోయినా చారణ అంటాడు, మరుసటి రోజు చేరిపోతాడు. చాలామందిని చూస్తున్నాం కదా, అట్లా ఉంటాయి నాయన వ్యవహారాలన్నీ. చెప్పండి, మీరే కారణమని ఆయన ఆయన అంతకంటే దుర్మార్గం కావట్లేదు. 2004లో వేరుపోయినాం మేము. ఆయన మా బ్రదరు, 3 బ్రదరు 2 బ్రదరు చాలా, గౌతమ్ బాబు ఉండండి బాబాయ్, రాజబాబాయ్ బిడ్డలు కొడుకులు ఇద్దరు ఉంటే, వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిన దాకా ఉండాలంటే వాళ్ళిద్దరు మేము వెళ్తామని వెళ్ళారు. వాళ్ళకున్న కారణాలు వాళ్ళకుండి వెళ్ళారు. 2004లో వేరుపోయి ఇప్పుడు నా మీద చెప్తే ఎట్లయ్యా? ఆ 400 ఎకరాలు అమ్మినాడు ఎలక్షన్ వాటికి ముందు. 4 కోట్లు ఉంటున్నా, 4 లక్షలు ఉంటున్నా ఎకరా ఉంటున్నా. ఇప్పుడు 5 లక్షలు పెట్టినా రాదు ఎకరా, 6 లక్షలు పెట్టి రాదు, 7 లక్షలు పెట్టినా రాదు. ఆడ 400 ఎకరాలు కొని అవి ఎంత మొత్తం అమ్మేశాడు ఈ శేఖర్ రెడ్డి ఆయన చేతిలో ఉండబట్టి. ఆయన సరే జరిగింది జరిగిపోయింది నాకు పర్వాలేదు, అది కాదు నేను అనేది, ఈ దరిద్ర పని ఎందుకు చేశాడా అని. లేకపోతే నువ్వు మంచిగా పరిపాలన చేస్తుండి మా ఉదయగిరి ప్రజల మన్నలు పొంది ఉంటే తప్పనిసరిగా సీటు వచ్చేది కాబోలు. నీకు ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు చెయ్యాలనుకుంటే ఇంకా మంచి కొంతకాలం తర్వాత మానుకోవాలి. నేను 2019లో నేను మానుకోవాలి, నేను మానుకున్నందుకే నేను సంతోషిస్తున్నా. మానుకోవడం గొప్ప నా పాలిటీ వరం అనుకుంటున్నా, ఎందుకంటే చేయలేనప్పుడు బాధ్యత వహించకూడదు, మానుకోవడం మంచిది. ఇంకా కావాలనుకుంటే నీకు మంచి గుణాలుండి మంచి పద్ధతులుండి ప్రజలు నిన్ను నచ్చితే ప్రజలు కావాలంటే నిలబడచ్చు. నన్ను ప్రజలు ఇక్కడ కావాలనుకుంటున్నాను, నన్ను వద్దు అనుకోవాలా? అయినా నాకు వద్దులే అనుకున్నాను నేను, కానీ వద్దులు చాలు మనకు అనుకున్నాం, అదే విషయం. ఇంకేం అడుగుతారో చెప్పండి, మీరు ఆఖరే కాబట్టి. ఆల్రెడీ రచన ఏంది మీది ఛానల్?